దేశభక్తి అనేటువంటి విషయంలో పంజాబ్ వాళ్ళకి మించినటువంటి వాళ్ళు లేరు రెజిమెంట్లు కానీ వాళ్ళు మహాస్ట్రాంగ్గా ఉంటారు దా అంటే దా డి అంటే డి అనేటువంటి వాళ్ళే ఉంటారు ఇప్పుడు అక్కడ ఉద్యమం చేస్తున్న రైతులు పంజాబీలు కాబట్టి పంజాబీలందరినీ దేశద్రోహులు అంటున్నారు అనేది ఓ వెర్రి ప్రచారం చేయడం ప్రారంభించారు ఖలిస్తాన్ ఉద్యమం చేసిన వాళ్ళు కూడా సిక్కులే అది దేశద్రోహమే అంటే మొత్తం సిక్కులు అందరూ చేయాల అందులో ఉన్న ఒక గ్రూప్ చేసింది దేశద్రోహం అందుకని మొత్తం సిక్కులు అన్నట్టు అది అట్లాగే ఇప్పుడు కూడా అంతే కలిస్తాన్ అంటూ ప్రత్యేక దేశం కావాలంటున్నాడు దేశద్రోహే నో డౌట్ కానీ అందరి సిక్కులు దేశద్రోహులు కాదు ఇది కూడా నో డౌట్ మరొక పాయింట్ డ్రగ్స్ ఈ మధ్య కాలంలో విపరీతంగా చలామనేవి అరాచకాలు జరిగినాయి పంజాబ్లో అందుకనినే అకాలీదళ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇప్పుడు ఉన్నటువంటి అమర్సింగ్ ప్రభుత్వాన్ని పెట్టారు డ్రగ్స్ తీసుకుంటున్న అక్కడ పంజాబ్లో డ్రగ్స్ హవా నడిచింది అంటే అది సిక్కులందరూ డ్రగ్ డ్రగ్ అడిక్ట్స్ అయినట్ట అందులో కొంతమంది ఉంటారు ఎప్పుడైనా మొత్తం సమాజాన్ని ఒక రకంగా పెట్టేసేసి వాళ్ళను ఒక అయోమయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అందులో ఉన్నటువంటి వాళ్ళే తిరగబడ్డం బిగించేశారు యామ్ ఎ సింగ్ అండ్ ఐ యామ్ నాట్ ఎ కలిస్తానీ ఐ విల్ లివ్ అండ్ డై ఇన్ మై కంట్రీ పీపుల్ లైక్ దిల్జిత్ దోశాంజ్ అండ్ జాజీ బీ డో నాట్ ఎవడైతే ఇప్పుడు కెనడా వాళ్లతో లేకపోతే పాకిస్తాన్ టై అప్ అయ్యి మళ్ళీ కలిస్తాని ఉద్యమాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే దర్శన్ పాల్ లాంటి మావోయిస్టు గ్రూప్ లీడర్ ఇప్పుడు పీడిఎఫ్ఐ గ్రూప్ లీడర్గా తయారయ్యి వీళ్ళని వినియోగించుకుంటూ రైతు ఉద్యమాన్ని కాస్త ఉన్మాదం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి తిరుగుబాటు సమాధానం నిజమైనటువంటి దేశభక్తులైనటువంటి సిక్కులు చెప్పడం ప్రారంభించారు మీడియా ఈ అంకాన్ని వదిలేసి ఆ అంకాన్ని మాత్రమే వాళ్ళను ఉగ్రవాదులు అంటున్నారు వాళ్ళని ఉగ్రవాదులు అంటూ ఇన్ జనరల్ మీడియా మైండ్ సెట్ యాంటీ దేశం ప్రో ఐడియాలజీ ఆఫ్ లెఫ్టిస్ట్లోనే నడుస్తోంది